നമസ്തേ വെൽക്കം ടു ഗ്രേറ്റ് തെലങ്കാന ടി ఈటల రాజేందర్ హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ను ఢీకొట్టి గెలిచిన నేతగా పేరు తెచ్చుకున్నారు అయితే కేసీఆర్ అపర రాజకీయ చాణుక్యుడన్న సంగతి ఈటలకు బాగా తెలుసు అందుకే తాను ఉప ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో ముందుగానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం కుదుర్చుకుని కాంగ్రెస్ ఓట్లన్నీ తనకు పడేలా చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది అదే కాంగ్రెస్ డిపాజిట్ తెచ్చుకుంటే ఈటల ఓడిపోయేవారన్నది నిజం అలా కాంగ్రెస్ ఓట్లతో గట్టెక్కిన ఈటల రాజేందర్ ఇక బీజేపీలో తనను మించిన నాయకుడు లేడనుకున్నారు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ఉద్యమ నేపథ్యం లేకపోవడం తనకంటే జూనియర్ కావడం అంతేకాకుండా అడ్డదిడ్డంగా నోటికి వచ్చినట్లు వాగడం తప్ప బండి బుర్రలో లేదని గ్రహించిన ఈటల రాజేందర్ పార్టీ అధికారంలోకి వస్తే తానే సీఎం అవ్వాలని ఫిక్స్ అయ్యాడు అందుకే బండి సంజయ్ను లైట్ తీసుకుని జిల్లాలు పర్యటిస్తూ బీజేపీ శ్రేణులతో మీటింగ్లు నిర్వహిస్తూ తన సామాజిక వర్గంతో సన్మానాలు చేయించుకుంటూ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు బలం లేకపోవడంతో పోటీ చేయడం లేదని ప్రకటించిన బండి సంజయ్ ఈటల ఈటలా తప్పుబట్టారు కేసీఆర్ను దెబ్బ కొట్టాలనే కుట్రతో తన మాజీ అనుచరుడు సర్దార్ రవీందర్ సింగ్ను రెచ్చగొట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇండిపెండెంట్గా బరిలోకి దించాడు అంతేకాదు కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారు కరీంనగర్ జిల్లాలో బీజేపీ కార్పొరేటర్లను స్థానిక ప్రజాప్రతినిధులను తన వైపుకు తిప్పుకుని ను గెలిపించే ప్రయత్నం చేశాడు దీంతో ఓ దశలో బీజేపీకి అధ్యక్షుడు బండి సంజయ ఈటల రాజేంద్ర అన్న డౌట్లు కాషాయ కే కలిగింది ఈటల వ్యవహార శైలిపై బండి సంజయ్ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే సంజయ్ మాత్రం ఈటెలపై వ్యక్తిగతంగా ఒక్క కామెంట్ కూడా చేయలేదు కానీ సైలెంట్ గా చేయాల్సిన పని చేశాడు పార్టీలో ఈటెల వర్గం బలపడకుండా వ్యూహాత్మకంగా సర్దార్ రవీందర్ సింగ్ చేరికకు బ్రేక్ వేశాడు సర్దార్ చేరిక విషయంలో ఈటల రాజేందర్ ఢిల్లీ పెద్దలతో మాట్లాడినా లాభం లేకపోయింది ఈలోగా సర్దార్ రవీందర్ సింగ్ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి సొంత గూటిలో చేరిపోయారు ఇక పార్టీలోకి ఈకలా వచ్చి మేకులా తయారైన ఈటల దూకుడుకు కళ్ళెం వేసేందుకు బండి సంజయ్ స్పీడ్ పెంచారు త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా చేసిన జాగరణ దీక్ష ఆయన అరెస్ట్ జైలుకు వెళ్లడం తదనంతర పరిణామాలతో బండి సంజయ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది బీజేపీలో బండి స్పీడ్కు ఈటల కూడా స్లో అయ్యారు ఈ నేపథ్యంలో బీజేపీలో ఈటలను నమ్ముకుని వెళ్లిన తులా ఉమా ఏనుగు రవీందర్ రెడ్డిల పరిస్థితి అయోమయంగా మారింది కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ అయిన తులా ఉమా ఈటలతో పాటు బీజేపీలో చేరారు తన సొంత గ్రామం వేములవాడ నియోజకవర్గం పరిధిలో ఉండడంతో అక్కడి నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్న బండి సంజయ్ తన సొంత ఇలా కరీంనగర్ సేఫ్టీగా వేములవాడుకు షిఫ్ట్ అయినట్లు వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఇదే జరిగితే ఈట రాజేందర్ తో కలిసి బీజేపీలో చేరిన తులా ఉమాకు నిరాశ తప్పదని కరీంనగర్ కాశాయ వర్గాలు అంటున్నాయి తనతో పాటు బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు తులా ఉమాకు ఎమ్మెల్యే సీట్లు ఇప్పించుకోవాలని ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నారు కానీ బండి సంజయ్ దెబ్బతో తులా ఉమాకు వేములవాడి టికెట్ దక్కే అవకాశాలు లేవు ఏనుగు రవీందర్కు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కడం అనుమానమే అంటున్నారు దీంతో ఈటల రాజేందర్ను నమ్ముకుని బీజేపీలో చేరిన తులా మా ఏనుగు రవీందర్ రెడ్డిల రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని చెప్పాలి సర్దార్ ఎపిసోడ్ తర్వాత ఈటల మ్యాచ్ డ్యామేజ్ అయిందని మరోవైపు బండి సంజయ్ స్పీడ్తో ఈటల దూకుడుకు కళ్లెం పడిందని ఇక నుంచి ఆయన సాదాసీదా నేత మాత్రమే అని కాసే పార్టీలో చర్చ జరుగుతోంది